అమ్మ అని మొత్తం మా కుటుంబాలకు అన్నిటికీ కలిపి 13 ఎకరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ 13 ఎకరాలకు మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకోండి, పొలం తగ్గించుకోండి, కాంప్రమైజ్లు చేస్తున్నారు. కానీ ఒక తను చేయాల్సిన డ్యూటీ తను సక్రమంగా చేయడం లేదు. అక్కడ ఆక్రమించిన వాళ్ళు ఎవరు? ఆక్రమించిన వాళ్ళు వచ్చేసి పక్క పొలంలో ఉన్న స్వామి శ్రీశైల వాసు, స్వామి సందీప్ రాజా అండ్ విజయ భాస్కర్. ఆ దొంగ పాస్బుక్లు, దొంగ రికార్డులు అన్ని సృష్టిస్తూ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు అన్ని విధాలుగా సహకరిస్తూ వాళ్ళు వాళ్ళు కుమ్మక్క ఇలాంటి దాడులు చేయడము, ఆ విధంగా మేము జేసీ గారిని కలవడంతో వాళ్ళు స్పందించడంతో మాకు కొద్ది ఊరటంగా అనిపిస్తుంది. రాజేశ్వరి అది కాదు, అది డీసీ ల్యాండ్ లేకుంటే లేదండి, పట్టా ల్యాండ్ అండి, పట్టా ల్యాండ్. ఆర్హెచ్లో ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే 19 బ్రిటిష్ వర్స్ వెళ్ళిపోయినప్పుడు ఆర్హెచ్లో ఎవరు పేరు లేదంటే వాళ్ళ దగ్గర నుంచి మేము స్వయంగా కొనుక్కున్న భూములు అండి. దానిపైన పట్ట పాస్బుక్లు ఇచ్చారు, దానిపైన మేము సాగు చేస్తున్నాము. ఈ రోజుకి కూడా పంట పొలాల్లో ఉన్న వాళ్ళు ఈ సర్వేయర్ గారు ఇచ్చిన రిపోర్టు, ఆ విఆర్ఓ గారు చేసిన మ్యానిపులేషన్స్ అన్నీ చేసుకొని మాపై దాడులు చేస్తూ ఉన్న పొలం అంతా కంచెలు వేస్తూ 3 ఎకరాల మునగతోట, 6 ఎకరాల సపోటాతోట అని, 12 ఏళ్ల నుంచి సాగుతున్న సపోటాతోటని తొలగిస్తూ మళ్ళీ బెదిరింపులు, అందులో ఉన్న బోర్ వేసుకుని అంటే బోర్ మీ దాంట్లో లేదు తొలగియడానికి అని చెప్పేసి మళ్ళీ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వాళ్ళని పంపించాలి వేయవాలని ఇలా చాలా విధాలుగా దాడులు చేస్తారు. సర్వే నెంబర్ 367 సి ఒరిజినల్ నెంబర్ అండి. దీంట్లో ఎన్ని సబ్ డివిజన్స్ ఎప్పుడు చేశారు ఏం చేశారు ఎవరికి తెలియదు. రోజుకో సబ్ డివిజన్ వస్తుంది, ఒకరోజు 1, 2, 3 అంటున్నారు, ఒకరోజు ఏబిసి అంటున్నారు, ఒకరోజు 1A, 1B, 1C అని చెప్పి అంటారు. ఏ సబ్ డివిజన్స్ ఏది కరెక్ట్ అనే విషయం ఎవరికి తెలియట్లేదు, ఎవరు చెప్పడం లేదు. అదే విషయం మేము సార్కి చెప్పడంతో ఏడీ సార్ కూడా ఇది నేను దీనిపైన చూస్తాను, ఇన్ని విధాలుగా ఉండదు, నేను రికార్డులని పరిశీలించి మీకు చెప్తాను అని సార్ కూడా స్పందించారు. మా డిమాండ్ అంటే ఏం లేదన్న, మేము లీగల్గా ఆ ఎవైతే ఉన్నాయో భూములు మేము కొన్న రోజు నుంచి మేము కొన్న వాళ్ళు భూమి హక్కుదారులు ఉన్న వాళ్ళే, మేము వేరే వాళ్ళవి ఎవరు బయట వాళ్ళవి కొనుక్కోలేదు. ఎవరైతే ఆర్హెచ్లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, ఆ హక్కుదారుల దగ్గర నుంచి లీగల్గా అన్ని విధాలుగా మేము కొనుక్కొని అందులో సాగు చేస్తున్నాం. ఈరోజు సడన్గా వచ్చి ఇది మీది కాదు పోండి అని రెవెన్యూ వాళ్ళు చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. మీ పేరు? మా పేరు చాణక్య చక్రవర్తి. Thank you.